మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములు మీ అందరికీ నా వందనాలు శుభములు తెలియచేస్తున్నాను. మనల్ని కన్నా దేవదేవునికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారానే ఆయన ఇచ్చిన ఆత్మ సహాయంతో వేవేవ కృతజ్ఞతా స్తోత్రులు స్తోత్రాలు సమర్పిస్తూ ఈ దినం డిసెంబర్ మాసం కనుక మన భారతదేశమే కాదు ప్రపంచమంతా సంతోషం సంబరాలు కావున పండగల వాతావరణంతో మునిగున్నది. మీరుతో పాటు ఇక్కడ ఉన్నవాళ్ళు కొందరికైనా మనం సత్యం తెలిపాలి కనుక యేసుక్రీస్తు యొక్క జన్మదినం అనగానే క్రైస్తవ క్రైస్తవేతర ప్రపంచానికి గుర్తొచ్చే మాట ఏంటిది? క్రిస్మస్. మామూలు క్రిస్మస్ అంటే ఓకే, కానీ క్రిస్మస్ పండగ ఏంటిది? అది క్రిస్మస్ పండగ, దానికి ఒక తోక ఉండదు. మామూలుగా క్రిస్మస్ కాదు, క్రిస్మస్ పండగ. దాని అర్థం ఏంటయ్యా అని అడిగితే కూడా యేసుక్రీస్తు పుట్టినరోజు పండగ. మామూలుగా పుట్టినరోజు చేసుకునే అలవాటు మనకు ఉంది కదా. మన వాళ్ళు ఎవరైనా దీన్ని పండగ అని వాడడం విన్నారా? మీరు బర్త్డే అని అంటారు, అంతే, బర్త్డే సెలబ్రేషన్. కానీ పండగ అనేది ఎందుకు వచ్చింది అనేది ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఎవరు తగిలించారు దీనికి? ఈ జన్మదినం వలన ఎన్ని గొడవలు వస్తున్నాయో నిన్న మీకు చెప్పాను. ఎవరి ద్వారా? మన జన్మదినం అయినా ఈవెన్ యేసుక్రీస్తు జన్మదినం కనుక పండగ చేస్తే ఎన్ని తిప్పలో కుటుంబంలో ఎన్ని కొట్లాటలు వస్తాయో చూసాను. నిన్న ఒక బ్రదర్ మనకు మన మధ్యలో ఉన్నాడు, ప్రొద్దుటూరు నుంచి వచ్చాడు. ఆయన ఒక మంచి ఇంకొక మంచి సత్యం చెప్పాడు. ఏంటంటే ప్రొద్దుటూరులో క్రిస్మస్ పండగ చేస్తే రెండు గ్రూపులు ఉంటాయి కదా, ఒకే పార్టీలో రెండు గ్రూపులు ఉంటాయి. ఎమ్మెల్యే ఉంటాడు, ఎమ్మెల్యేకి వ్యతిరేకమైన గ్రూప్ కూడా అదే పార్టీలో, మళ్ళీ వేరే పార్టీ కాదు. ఒకరిని పిలిస్తే ఇంకొకరు రా. మున్సిపల్ కమిషనర్ కు నచ్చిన వాళ్ళు పిలిపించినాడు. ఇప్పుడు ఆయన కింద ఉంటాడు, ఒక డిప్యూటీ కమిషనర్ ఉంటాడు పట్టణానికి, ఉంటాడు ఒక చైర్మన్, మున్సిపల్ చైర్మన్ డిప్యూటీ చైర్మన్. ఈ డిప్యూటీ చైర్మన్ ఏం చేసిన మీటింగ్ ఉంటుంది పిలిచి, ఏం రా నేను కనబడతలేమా అని మీటింగ్ పెట్టుకొని కొట్టినాడు, కొట్టి కేసు కూడా పెట్టాడు. అంటే జన్మదిన సందర్భంలో క్రిస్మస్ చేసే సందర్భంలో ఎలా కొట్టుకు చచ్చిపోతున్నారో మీకు ఈ విషయం ఉదాహరణ. అది పేపర్లో కూడా వచ్చినాడు. అందుకనే ఈ క్రిస్మస్ లో క్రీస్తు మిస్ అయి అంతా రాజకీయ నాయకులే అవునా కదా, వాళ్ళని దండలేయడం, వాళ్ళని పొగడడం, అవునా, వాళ్ళ పడే మీటింగ్ పెట్టడం, పాస్టర్ని పరిగెత్తడం, వాళ్ళు వచ్చినప్పుడు పాస్టర్ని ఆపేసి వాక్యానికి విలువ లేక, అవునా, కానీ లీడర్లకు విలువనిచ్చి క్రిస్మస్ పండుగను రసాభాసం చేయడం కూడా మనం చూస్తాం. అందుకనే దేవుడు ఏం చేశాడంటే మీరు పండగ చేసుకోవద్దు అనే మాట ఎందుకు చెప్పాడు ఈరోజు కదా. క్రిస్మస్ పండగ, క్రిస్మస్ అనే పదము బైబుల్లో లేదు. ఎక్కడ చూపిస్తారు? 66 పుస్తకాలలో క్రిస్మస్ అనే పదం కానీ క్రిస్మస్ పండగ అనే పదం కానీ బైబుల్లో ఉండదు. ఇన్ని రాయించిన దేవుడు యేసుప్రభు యొక్క గొప్పతనాన్ని ఆయన మాటల్లో ఒక పొల్లు సున్నా మిస్ అవ్వకుండా ఎన్నో సంగతులను రాయించిన దేవుడు మరి ఎందుకు ఈ క్రిస్మస్ గురించి రాయించలేదు? ఈరోజు క్రైస్తవ్యము క్రైస్తవ పండితులు బోధకులు ఎవరైతే రెవరెండ్లు బిషప్పులు మాంత మహాజ్ఞానులు లేరనుకున్న వాళ్ళందరూ వాళ్ళు బర్త్డే చేసుకుంటున్నారు. మరి మా దేవుడు అని చెప్పుకుంటున్న యేసు ప్రభు కూడా బర్త్డే చేస్తున్నారు, డెత్డే చేస్తున్నారు, వాటిని పండగలుగా చేసుకుంటున్నారు. వీటికి ఆధారం ఎక్కడుంది అనేది మన ప్రశ్న. ఏం చెయ్యాలన్న మనకు ఆధారం ఏంటి?
మనం చేయవలసిన ఆధారం ఏంటి? ఈరోజు దేశంలో ఒక శిక్ష విధించాలన్నా, ఒక తీర్పు తీర్చాలన్నా, ఒక చట్టం చేయాలన్నా రాజ్యాంగం ఆధారం, భరత రాజ్యాంగం. ఇప్పుడు సంఘములో నువ్వు నడవాలన్నా, సంఘంలో వాక్యాన్ని బోధించాలన్నా, సంఘంలో ఏదన్నా జరిపించాలన్నా, మానిపించాలన్నా మనకు ఆధారం ఏంటి? బైబిల్. కాబట్టి బైబిల్ను పక్కన పెట్టి ఈరోజు క్రైస్తవ్యం ఊరేగుతున్నది కనుకనే ఈ క్రిస్మస్ లో క్రీస్తు మిస్ అయిపోతున్నాడు. అర్థమైందా? క్రిస్మిస్ అంటే మిస్, క్రిస్మస్ అని ఒకడంటాడు, క్రిస్మిస్ అని ఒకడంటాడు, ఎక్స్మస్ అని ఒకడంటాడు. అవునా కదా? ఎన్నో పేర్లు ఉన్నాయి, ఇవేమీ బైబిల్లో లేవు. ఎందుకు చేస్తున్నావు? అసలు దేవుడు బైబిల్ ఎందుకు రాయించలేదు? దట్ ఈస్ మై క్వశ్చన్. ఎందుకంటే మనం అలవాటు పడ్డాం వద్దంటే సహించలేని దశ. అవునా కదా? ఈరోజు నేను పండుగ చేయొద్దురా అని ఒకవేళ నేను అన్నాను అనుకో, నన్ను తన్నే రకం చాలా మంది ఉన్నారు బయట. చూశాను మా ఏరియాలో బ్యాప్టిస్టు చర్చి, మా వాళ్ళు కూడా చేస్తారు. మా అత్తగారు సిఎస్ఐ, ఇది కూడా సిఎస్ఐ అనుకుంటాను. మా అత్తగారు కరీంనగర్ డయాసిస్, అక్కడ కూడా ఉంది. ఎందుకు చేస్తున్నారు అని మా అత్తగారు వాళ్ళని అడిగా, ఇది లేదు, ధైర్యం లేదు కనుక మా ఊళ్ళో అడిగా. చూడు భయ్, నీకు జ్ఞానం ఉందో తెలివి ఉందో మాకు అవసరం లేదు, మాకు బైబిల్ కూడా అవసరం లేదు. మా తాత ముత్తాతల నుంచి చేస్తాం, ఇప్పుడు కూడా చేస్తాం. నీ దిక్కున చోట చెప్పుకో, ఏం చేయాలి మనకి? నా దిక్కు దేవుడే కనుక. అవునా కదా? ఎవరికి దిక్కులో వాళ్ళందరికీ దేవుడే దిక్కు. కాబట్టి ఈ నాలుగు దిక్కులు తిరిగా, తూర్పుకు పడమరకు వెళ్ళి ఎక్కడ తిరిగినా ఇదే పండుగ వాతావరణం. కాబట్టి మన దిక్కు ఎక్కడ? పైకి. ఏ దిక్కు లేనోడికి? దేవుడే దిక్కు. మన మీటింగ్ దాంట్లో కూడా పెట్టాం, చూసారా? దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. కాబట్టి దేవుడిని అడిగితే దేవుడు అన్నాడు, నేను చెప్పని చెప్పు, నువ్వు ఎవడు తనినా పర్వాలేదు, ఎవడు తిట్టినా పర్వాలేదు, ఎవడు విమర్శించినా పర్వాలేదు అని అన్నాడు. అందుకనే ఇప్పుడు బైబిల్లో ఉన్నది మనం బోధన చేసుకుంటే క్రైస్ట్ మాస్. అసలు పేరేంటిది? క్రైస్ట్ మాస్. క్రైస్ట్ అంటే యేసుక్రీస్తు, మాస్ అంటే ఆరాధన. క్రైస్ట్ మాస్ అనే పదానికి అర్థం ఏంటంటే క్రీస్తును ఆరాధించటం. ఇది బైబిల్లో దేవుడు ఎందుకు రాయించలేదు? నేను ఆలోచించాను. ఎందుకంటే బైబిల్లో ప్రతి మాటకు ఏం చేయాలి? మనం ఆలోచించాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో క్రైస్తవుడికి హెచ్చరిక ఉంటుంది. ఏంటంటే, నేను చెప్పు మాటలు మీరు ఆలోచించుకోండి, ప్రభువే మీకు వివేచన ఇస్తాడంటే దానికి ఆన్సర్ చెప్తాడు. నువ్వు ఆలోచిస్తే ఆన్సర్ వస్తుంది. దేవుని దగ్గర నుంచి అంటే బైబిల్లో నుంచే వస్తుంది. ఈ హెచ్చరిక మీరు రాసుకోవాలి. ఇప్పుడు క్రైస్త మాస్ అనే పదం బైబిల్లో ఎందుకు లేదో తెలుసా? క్రీస్తు ఆరాధన. ఇప్పుడు మనం క్రీస్తును ఆరాధించాలా, దేవుణ్ణి ఆరాధించాలా? ప్రశ్న. బైబిల్ ఏం చెప్పింది? యోహాను సువార్త ముందుగా మన వెనకాల ఉందిగా, మన మూలవాక్యం అదే. ఎక్కడ ఉన్నాయినా? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ. దేవుడు ఆత్మ ఎవరి మాట చెప్తున్నారు? చెప్పింది ఎవరు? చెప్పాలి. చెప్పింది యేసు ప్రభు సమరయ స్త్రీతో చెప్తున్నాడు. ఏమని? అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, మనం ఆయన ఆరాధించాలి. 25వ వచనంలో నన్ను తన్ను ఆరాధించు వారు అలాంటి వారే కావాలని తండ్రి కోరిక. ఎవరు తండ్రి? యేసు ప్రభు తండ్రి, మన తండ్రి, ప్రపంచానందరికి తండ్రి. ఇప్పుడు మన సిఎస్ఏలో ఉండదు విశ్వాస ప్రమాణం చెప్పుకుంటాను. తండ్రిని నమ్ముతున్నాను, పరిశుద్ధాత్మను నమ్ముతున్నాను, యేసు దేవుని కుమారుడైనా యేసు ప్రభుని కూడా నమ్ముతున్నాం. ఉంది కదా పొత్తు పిల్లల దగ్గర నిలబడి సాక్ష్యం ఇచ్చిన యేసు ప్రభు అని ఎన్నో ఉంటాయండి. అది కరెక్ట్. అది
మా ప్రాక్టీస్ లో చెప్పాను కానీ సిఎస్ఏలో చాలా బాగుంటుంది విశ్వాస ప్రమాణం చెప్తాను ముందుగా బాగా నచ్చింది. ఇప్పుడు దేవుడు ఆత్మ కనుక యేసు ప్రభు చెప్తున్నాడు నేనెవరు నేను ఆత్మను కనుక నేను శరీరాన్ని నాకు ఆల్రెడీ రక్త మాంసాలు వచ్చేసే కనుక నేను మనిషిగా వచ్చాను మనిషిని. దేవుడెవరు? ఆత్మ. ఆయన మనిషి కాదు, ఆయన శరీరాలు లేదు, ఆయన రక్త మాంసము లేవు. ఆయనను ఆరాధించేవారు ఆత్మ. ఆత్మ అంటే మీ బైబిల్లో ముద్దగా ఉంటుంది చూడండి, బోల్డ్ అక్షరం ఉంటుంది అలా అక్షరం ఆత్మ అని ఉంటుంది, పరిశుద్ధ దేవుని ఆత్మ. సత్యం అంటే వాక్యం. సత్యం అంటే ఏంటిది? ఏసేమన్నాడు ఇంతకు పాటకున్నారు కదా, నేనే మార్గము నేనే సత్యము అన్నాడు. అంటే దేవుణ్ణి ఆరాధించేటప్పుడు పరిశుద్ధాత్మ సహాయంతో నా వాక్య ప్రకారంగా, నేను చెప్పిన మాట ప్రకారంగా, సత్యం అంటే వాక్య ప్రకారంగా దేవుణ్ణి మనం ఆరాధించాలి అని యేసు రోజు చెప్పాడు కనుక ఇప్పుడు మనల్ని ఎవరిని ఆరాధించాలి? దేవుణ్ణి ఆరాధించాలి. యేసు రోజు ఆరాధించడానికి లేదు ఇక్కడ. అంటే క్రైస్ట్ మాస్ అనే పదమే తప్ప, అందుకే దేవుడు బైబిల్లో రాయించాడు. ఎందుకంటే నన్ను తప్ప మీరు వేరొక దేవుణ్ణి ఉందా పదాజ్ఞలో ఏంటిదా రెండో ఆజ్ఞ ఈ భూమి మీద అవునా కదా మీరు ఆలోచించాలి. ఒకసారి పాత నిబంధనలకి వెళ్తే ఇక్కడ మా కారణం చూసుకున్నా చేసుకోకూడదు, వారికి సాయుధ పడకూడదు, పూజింపకూడదు, పూజింపకూడదు. నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించే వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీద రప్పించు, నన్ను ప్రేమించు ఆజ్ఞ రైతుల వారిని వెయ్యి తరముల వరకు అన్నాడంటే మీరు ఆలోచన చేయండి. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? నన్ను తప్ప ఎవరిని మీరు ఆరాధించుకో. కాబట్టి దేవుణ్ణి ఒక్కడనే ఆరాధించాలి. ఈ లోకంలో ఏ రూపంలో ఉన్నవారైనంటే యేసు ప్రభు ఏమైపోయాడు? ఇప్పుడు మనిషి రూపంలోకి వచ్చాడు. అదే కదా మనిషి కుమారుడు ఉంటుంది బైబిల్లో. కాబట్టి మనిషి ఆకారంలో ఉన్న ఏ రూపాన్ని మీరు పూజించకూడని దేవుడు ధర్మశాస్త్రంలో చెప్తే ఆ యూదుల నుంచి వచ్చిన యేసు ప్రభు ఏమన్నాడు అంటే నన్ను మీరు ఆరాధించడానికి లేదు, నువ్వు నేను మన అందరం కలిసి ఎవరిని ఆరాధించాలి? అదే యోహాను సువార్తలో ఉంటుంది చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం పైన ఉంటుంది. అమ్మ మీకు తెలియని దానిని మీరు ఆరాధించుతున్నారు, మాకు తెలిసిన దానిని మేము ఆరాధిస్తున్నాం అంటాడు యేసు ప్రభు సమరయత్రితో. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం మీకు తెలియని దానిని ఆరాధించువారు మేము. మేమంటే అలా యేసు ప్రభు ఉన్నాడు అర్థమైంది. మేము అంటున్నాడు అంటున్నది యేసు ప్రభు అంటే అక్కడ ఉన్నాడా లేదా? 12 శిష్యులు ప్లస్ యేసు ప్రభు కలిపి ఏమంటున్నాడు? మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాం అంటే నేను తండ్రిని ఆరాధిస్తున్నాను కనుక ఏ మనిషి తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించాలి తప్ప ఏ మనిషిని ఆరాధించకూడదు. కనుకనే దేవుడు మాట తప్పేవాడు కాదు, ఆయన అవునంటే అవును అంతేకాదు. అందుకని బైబిల్లో క్రీస్తు ఆరాధన అనే పదం ఉండదు. దాని ఇంగ్లీష్ లో ఏముంటది? క్రైస్ట్ మాస్ అనే పదం బైబిల్లో ఎందుకు లేదు అంటే ఇదిగో దేవుడు బైబిల్ ఎప్పుడు అబద్ధం చెప్పదు, బైబిల్ సత్యం చెప్పింది. కానీ బైబిల్లో పక్కన పెట్టిన మన పితరులు ఏం చేశారంటే బైబిల్ ఉంటది పక్కన, అన్ని బైబిల్ ప్రకారం చేద్దాం ఏంటి అప్పుడప్పుడు పక్కన పెట్టాలని
మనుషులు కల్పించిన పద్ధతులను ఏం చేశారు వీళ్ళంత? దైవోపదేశములని దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధిస్తున్నాడు. యేసుప్రభు దాకా రాలేదు ఇంకా అప్పటికి, యేషయా గ్రంథం చెప్పేటప్పటికి యేసుప్రభు ఇంకా భూమి మీదకి రాలేదు. అప్పటికే నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అన్నాడు దేవుడు. అదే విషయం యేసుప్రభు చెప్తాడు, అదే విషయం పౌలు కూడా చెప్తాడు. మన కుట్టలేదు. అందుకే ఈ పదమే లేనప్పుడు ఈ పదం పేరు మీద నువ్వు పండగ చేయడం న్యాయమా? ఇది నేనేసిన ప్రశ్న కాదు, నేను అంటున్నది కాదు. ఏమన్నా నువ్వెవడా అంటానికంటే కరెక్ట్, నేనేవాడు అంటానికి. ఎవరన్నా అడిగితే నీ సమాధానం ఏంటి? అది కొలసీలకు రాసిన పత్రిక 2:16. కొలసీలకు రాసిన పత్రిక పౌలే కొలసీ సంఘానికంటే ఈరోజు ఈ భారతదేశంలో ఉన్న సంఘం కావచ్చు, అది సిఎస్ఐ కావచ్చు, అది బ్యాప్టిస్ట్ కావచ్చు, మెథడిస్ట్ కావచ్చు, లూథరన్ కావచ్చు, ఏమా బ్రదరన్ అసెంబ్లీ కావచ్చు, ఏమండి అన్ని క్రిస్టియన్ అసెంబ్లీ కావచ్చు, బాక్సింగ్ గ్రూప్ కావచ్చు, పెద్ద పోస్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈవెన్ ఆర్సీఎం కూడా పర్వాలేదు. అందరితో మాట్లాడుతున్న మాట ఏంటిదంటే కాబట్టి అన్నము పానము అన్నపానముల విషయంలోనైనను పండుగ అమావాస్య పండుగ అమావాస్య విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను నీకు తీర్పు తీర్చ అంటే ఎందుకు చేస్తున్నావు ఈ పండుగ అనేవాడన్నా అడిగితే అడిగే వానికి అవకాశమే ఇవ్వద్దని మనల్ని హెచ్చరించాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ప్రతి చర్చ ఏం చేస్తుందంటే అవకాశం ఇస్తుంది. ఈరోజు చాలా మంది సేవకులు బయలుదేరి అసలు ఈ పండుగ ఎక్కడుందో చూపించండి, దీని పేరు ఎక్కడుందో చూపించండి, బైబిల్లో డేట్ ఎక్కడుందో చూపించండి అని చాలా మంది అడుగుతారు. నిన్న మీరు పబ్లిక్ మీటింగ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆయన పుట్టుక దినానికి ఆయన చావు దినానికి అంటే గుడ్ ఫ్రైడేకి 6 నెలలు తేడా ఉండాలి అని బైబిల్ చెప్పింది కనుక నేను రుజువుతో సహా మాట్లాడాను. ఒక ముసలాయన లేచి ఏమంటే ఇక్కడ తెలుసు కదని చెప్పు. రక్తమాంసం తర్వాత అది అయిపోయింది. December 25 పుట్టాడు, 1వ తారీఖు నాటికి 8వ రోజు వచ్చింది కాబట్టి 8వ రోజున ఆయనకు సున్నతి చేసి యేసుప్రభువు పేరు పెట్టినారు కనుక సరిపోయింది కదా అంటాడు. ఇది బాధన విన్నారండి మీరు, అబ్బ వినడానికి చాలా బాగుంది. ఈ విషయాన్ని నేను బైబిల్ ఎందుకు రాయించలేదంటే దూరదండి. నువ్వు అంటున్నావు వైభవం లేదు మరి ఏమా, చాలా మంది వీడియోలలో పెడుతున్నారు అబ్బో అక్కడ దొరికింది ఇక్కడ దొరికింది, అవునా కదా, ఈ గ్రంథాల్లో దొరికింది, ఆ చరిత్రలో దొరికింది. December 25 పుట్టాడు, 1వ నాడు పేరు పెట్టినారు కదా, పేరు పెట్టినారు కనుక యేసుక్రీస్తు శకం అక్కడ మొదలైంది కనుక సరిపోయింది కదా బ్రదర్ అన్నాడు. కరెక్టే, ఇవి చరిత్ర మీద మీరు ఆధారపడ్డారే తప్ప, అవునా కదా, ఎవడో చెప్పిన దాని మీద ఆధారపడ్డారు. బైబిల్ ప్రకారం అడిగిన ప్రశ్న ఏంటని అడిగారు మీరు, విన్నారు కదా, ఏమని కదా, పుట్టినరోజుకు సాగు రోజుకు 6 నెలలు తేడా ఉండాలి. ఇప్పుడు 25 పుట్టాడు అంటావు నీ నీ చరిత్ర లెక్కలో చూస్తే, ఇప్పుడు మరి December 25 నుంచి గుడ్ ఫ్రైడేకి 8 రోజులు ఉంది మీకు లెక్కేసిరా మీరు, 4 నెలలే 3 నెలలే కొన్నిసార్లు మార్చిలోనే వచ్చేస్తుంది. ఏంటది గుడ్ ఫ్రైడే, కొన్ని రోజులు ఏప్రిల్ అంటే అధిక మాసం, యూదుల లెక్క ప్రకారం ఒక మాసంలో తేడా ఉంటుంది అది. ఎందుకంటే గుడ్ ఫ్రైడే ఈస్టర్ మన క్యాలెండర్ ప్రకారంగా జరగదు, అది యూదుల క్యాలెండర్ ప్రకారంగా ఒక 4-5 నెలలు దాటితే అధిక మాసం వస్తుంది అన్నమాట. అందుకని ఏప్రిల్ మే చేంజ్ అవుతుంటది గుడ్ ఫ్రైడే ఈస్టర్కి. అది బైబుల్ ప్రకారంగా జరిగే పండుగ అంటారు యూదులు. ఈ పోపు వీళ్ళంతా పెట్టింది కానీ డిసెంబర్ ఈవెన్ బైబుల్ కూడా సరిపోదు. ఇటువంటి వ్యక్తి యూదుల క్యాలెండర్ కు సరిపోదు. కానీ ఈరోజు ప్రపంచంలో ఇదే గొప్ప పండుగ, అవునా కదా, ఇదే గొప్ప పండుగ. ఏంటి బైబుల్ ఆధారం లేదు,
అంటే చరిత్ర అన్నమాట. అందుకే ఒక యూదుడు యేసు ప్రభు లెక్క కట్టి పర్ణశాలల పండుగ అంటారు, అది వాళ్ళ లెక్క ప్రకారంగా యూదుల లెక్క ప్రకారంగా వాళ్ళ లెక్కలో ఇది నూతన సంవత్సరం వాళ్ళకు ఉగాది నుంచి, మన లెక్కలో ఉగాది అంటే నీసాన మాసంతో ప్రారంభమవుతుంది. అక్టోబర్ నవంబర్లో వాళ్లకు పర్ణశాలల పండుగ జరుగుతుంది యూదులకి. బైబిల్ ప్రకారం లేవి కాండంలో పండుగలు ఉంటాయి, ఇప్పుడు నేను చూపిస్తాను. ఆ పండుగ మన లెక్కల్లో అక్టోబరు నవంబర్లో లేవి కాండం ఒకసారి చూస్తే ఆ నెల పేరు చెప్తాను మీకు. లేవి కాండం బైబిల్ మరియమ్మ గర్భవతి అయిన కాలము, ఎలిజబెత్ గర్భవతి అయిన కాలము బట్టి వాళ్ళు పండుగ చేసుకుంటారు. ముప్పై మూడు ఇరవై మూడవ అధ్యాయము మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లను ఈ ఏడవ నెల పదినైదవ దినము మొదలుకొని ఏడు దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగ అంటే బయటికి వెళ్ళి గుడారం వేసుకోవాలి. ఎందుకంటే ఇశ్రాయేలుకు బాగా ఏముంటదంటే బలిసినోళ్ళు అన్నమాట, కొవ్వెక్కిన చేతి అది వినే చేతి కాదు. ఇల్లు ఇవన్నీ చూసుకొని మురిసిపోతారనమాట. అందుకని వాళ్ళకు దేవుడు జ్ఞాపకం చేయాలని ఏం చేశానంటే మీరు బయటికి వెళ్ళి గుడారంలో బతుకురాడు. ఎందుకు వాళ్ళ పితరుడే అబ్రహాము ఇస్సాకు యాకోబులు ఎందులో బతికారు, ఎందులో బతికారమ్మా, గుడారాలు. అబ్రహం బ్రతికినంతకాలం ఎందులో బతికాడు? కాబట్టి మీ తండ్రి అయిన అబ్రహంను జ్ఞాపకం చేసుకోండి, మీ బతుకు క్షణభాగురం కనుక ఒక ఒక వారం వెళ్ళి ఏం చేయాలి మీరు బయట గుడారంలో బతకమన్నాడు. అది చూచేయడానికి వాళ్ళ ఏడవ నెల, ఆ ఏడవ నెలలోనే మరియమ్మ యేసుక్రీస్తును ప్రసవించిందని యూదుల క్యాలెండర్లో లెక్క కట్టి ఒకటి చెప్పేసింది. అది కరెక్ట్గా సరిపోతుంది. ఏంటంటే ఏడవ నెల, ఆరవ పదిహేడవ నెల నీసాను నెల అంటే మొదటి నెల వారికి. ఈ ఏడవ నెల నుంచి నీసాను నెల అంటే మొదటి నెలకు పన్నెండు నెలలు వచ్చింది, అంటే ఆరు నెలలు వచ్చింది. అంటే ఆయన పుట్టింది పర్ణశాలల పండుగ, చనిపోయింది నీసాను నెల అంటే మొదటి దినం, అంటే మార్చి ఏప్రిల్ నెల అంటారు దాన్ని. నీకు బైబిల్ క్యాలెండర్ ఎక్కువ అవసరం లేదు కానీ చెప్తున్నాను. బైబిల్ ప్రకారంగా పరిశీలిస్తే వీడిది రైట్, క్యాలెండర్ ప్రకారం చరిత్ర చేస్తే నీది రైట్. ఎవరిది రైట్? ఇప్పుడు ఎవరిది రైట్ కాదు, బైబిల్ రైట్. అర్థమైంది కదా? ఎవరిది రైట్ కాదు, బైబిల్ బైబిల్ రైట్ చెప్తుంది. అసలు నీకు అవసరమే లేదు. ఒకటి జన్మదినము కంటే ఒకటి మరణ దినమే, ఆ ఒక్కడే యేసు ప్రభు కంటే. మీరు యేసు ప్రభు జన్మదినాన్ని పఠించుకోదు అన్నాడు ఆయన. ఏది వద్దంటామో అది చేయడానికి మనం రెడీ. అటు చూడొద్దురా అన్నాడు అనుకో, మాటి మాటికి అటే చూస్తుండే ఏముందో ఏమో. మన మన ఏమంటది మైండ్ అలాంటిది, రూడ్గా చెప్పాలంటే మోటుగా చెప్పాలంటే అక్కడక్కడ బోర్డులు పెడతారు, ఇక్కడ చెడ కట్టకూడదు, మూత్రం చేయరాదు అన్నాడు అనుకో, మనకు అప్పటిదాకా లేకపోతే అప్పుడే వచ్చి అక్కడే పోస్తాడు. అలాంటి దుర్మార్గపు మైండ్ మనది. కాబట్టి దేవుడు వద్దన్నాక చేసే పరిస్థితి వచ్చింది కనుక సైతాన్ గారు ఏం చేసినట్టే మనలో తోటి నువ్వు చేయరాబాయి, ఆయన వద్దంటాడు మస్తు అంటాడు. మనం మన హిందువులు చూడు, నెలకో పండుగ ఉందా? అవునా కదా, అవునా? అలా దేవుళ్ళకు పుట్టినరోజు పండుగ, పెళ్లిరోజు పండుగ, సావు పండుగ, ఇన్ని పండుగలు ఉన్నాయి. మరి మన దేవుని కొత్త కనీసం ఈ ఏడాదికి వస్తే అన్న చేసుకుందాం పని అలాగే ఏడు కృషి ఆడు కృషి అంటే మనుషులు చెప్పిందే నమ్మే పరిస్థితిలో ఉన్నా కానీ మనం దేవుడు చెప్పిన మాట వినడానికి సిద్ధంగా లేదు కనుక ఈరోజు సంఘాలు సంస్థలు పండుగల పేరు కూడా కొట్టుకుంటున్నాయి.
ఇప్పుడిప్పుడు కొన్ని సంఘాలు మానేసుకున్నారు, ఇవి అంత ఘనంగా చేయడం మానేసి గుడ్ ఫ్రైడే బాగా సెలబ్రేట్ చేద్దామంటున్నాం. తెలుసా మీకు, హ్యాపీ క్రిస్మస్ అన్నో నేను చూశాను తప్ప హ్యాపీ గుడ్ ఫ్రైడే అన్నో ఎవరైనా చూశారా మీరు? నేను 20 ఏళ్ళ నుంచి హ్యాపీ గుడ్ ఫ్రైడే చెప్తాను అందరికి. ఎవడన్నా నాకు హ్యాపీ క్రిస్మస్ చెప్తే అసలు అది ఆ మెసేజ్ డిలీట్, అతనికి ఆన్సర్ ఉండదు. ఎందుకంటే హ్యాపీ క్రిస్మస్ అంటే బైబిల్లో ఉందన్న, నేను ఎందుకు హ్యాపీ? నేను చెప్పాను కదా, నేను ఎప్పుడు హ్యాపీ? ఎప్పుడు హ్యాపీ చెప్పాడు మీరు? గుడ్ ఫ్రైడే కాదు, ఎప్పుడు హ్యాపీ బైబిల్లో? ఇంకా గుడ్ ఫ్రైడే కూడా ఇది అప్డేటెడ్. ఎప్పుడు హ్యాపీ? ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును చూసారా, ఆలోచన చేస్తే ఇంకా ఒకటి అది కీర్తనాకారుడు చెప్పాడు గుడ్ ఫ్రైడే రోజు ఆనందించమనేది దావీదు కాదు. ఇప్పుడు పౌలు ఏం చెప్తున్నాడు మనకు, అదే కాదు ఇదే కాదు, మీరు ప్రతిరోజు పండుగ చేసుకుంటారు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించు. అందుకనే పౌలు గారు గలతీయులకు రాసిన పత్రికలో ఆనాటి యూదులకు ఈనాడు మనకు, గలతీయులకు రాసిన పత్రిక 4:8 నుంచి ఆ కాలం ఉందైతే చూద్దాం. ఆ కాలం ఉందైతే మీరు దేవుని ఎరగని వారై, మీరు దేవుణ్ణి ఎరుగని వారై, నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులయుంటిరి. అన్యులైన మనతోనూ, ఇప్పుడంటే క్రైస్తవులను ఇంతకుముందు ఎవరు మనం అందులో హిందువుల నుంచి వచ్చిన కదా ప్రతి ఒక్కడు బై డిఫాల్ట్ పుట్టుకతో ఎవడు క్రైస్తవుడు కాదు, పుట్టుకతో ఎవడు హిందువు కాదు, పుట్టుకతో ఎవడు ముస్లిం కాదు. సున్నతి చేసుకుంటే ముస్లిం, జండం వేసుకుంటే హిందూ, బ్రాహ్మణుడు, బాప్తిస్ట్ తీసుకున్నాడే. ఈ పిల్లలు క్రైస్తవులు కాదు, అర్థం కాలేదా? అది బాప్తిస్ట్ తీసుకున్నా మన పిల్లలు క్రైస్తవులు, మనమే రాస్తున్నాం క్రిస్టియన్ అని రాసేస్తాం. టీసీలో తప్పది, మోసం అది, అక్రమం అది. ఎందుకంటే క్రీస్తును నమ్మినోడు అంతే కదా, నేను పాపిని, నాకు పాప క్షమాపణ కావాలి అని యేసు దేవుని కుమారుడు నమ్మి బాప్తిసం పొందినవాడే క్రైస్తవుడు. ఈరోజు మీరు గవర్నమెంట్ గురించి చెప్పాలి, మనల్ని కూడా చెప్పాలి. కానీ మనల్ని ఈ విషయం తెలియకుండా చాలా మంది ఉంటారు, మా తాత క్రైస్తవుడు, మా ముత్తాత క్రైస్తవుడు, నేను కూడా పుట్టు. ఈ సాక్ష్యం మీకు చాలా బాగుంటుంది కానీ ఇది బైబిల్ ఒప్పుకోదు. బైబిల్ లేదు పుట్టుకతో ఎవడు క్రైస్తవుడు కాదు, పుట్టుకతో ఎవడు పాపి కూడా కాదు. ఈ సత్యాన్ని మనం తీసుకుంటే, ఇప్పుడు చెప్తున్నాడు ఆయన, ఒకప్పుడు మీరు దేవుడు ఎరగలేదు, మీ ఇష్టానుసారంగా బతికారు, మీ ఇష్టమైన పండుగలు చేసుకున్నారు, మీ ఇష్టానుసారంగా బతికారు. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నా, ఇస్రాయేలును ఎన్నుకున్నా, దేవుడిని వదిలేశారు. వదిలేసి వాళ్ళు మనుషులు కల్పించిన పద్ధతులనే, దైవోపదేశములనే దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధించారు కనుక దేవుని ముసుగులో మీరు దేవాంతకులై అన్ని దేవతల వైపు వెళ్ళిపోయినారు అని దేవుడు వాళ్ళని తిట్టేశారు. అలా నిర్గమ ఈ లేవికాండంలో ఏదైతే పండుగలు చేయమన్నాడో దేవుడు, మీరు హోషేయ గ్రంథానికి వచ్చేసరికి ఒకసారి చూపిస్తారు. ఇప్పుడు పౌలు ఈ పత్రిక రాస్తున్నాడు అంటే దీనికి మూలము ప్రవక్తల బోధ. ఆ ప్రవక్తల బోధలో హోషేయ గ్రంథం లేవికాండంలో చేయమన్న దేవుడు హోషేయ దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఇలా మారిపోయాడు అంటే, వీళ్ళు దేవుణ్ణి ఎరగక వ్యర్థంగా దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టారు. హోషేయ 2:2 చూద్దాం. దాని అంటే ఇశ్రాయేలును ఒక స్త్రీతో పోల్చి, ఇశ్రాయేల్ జాతిని అంతటినీ ఒక స్త్రీతో పోల్చి ఇశ్రాయేల్ దాని అంటున్నాడు ఆయన. ఉత్సవకాలములను ఏదైతే ఇశ్రాయేల్ చేస్తున్నారో పండుగలు, ఉత్సవ కాలములను, పండుగలను, అమావాస్యలను, విశ్రాంతి దినములను, విశ్రాంతి దినములను, నియామక కాలములను,
మాన్పిచ్చేస్తానని ప్రవచనం చెప్పాడు. ఇస్రాయేలుల పండుగలే మాన్పిస్తానన్నాడు దేవుడు. అర్థమైంది కదా, ఇస్రాయేల్ చేసిన పండుగలు ఉన్నాయి వాటినే మాన్పిస్తానన్నాడు. కానీ ఇప్పటికీ కొందరు క్రైస్తవులు గుడారాల పండుగ ఉంది రమ్మంటాడు. ఆయన విన్నారా ఎప్పుడైనా గుడారాల పండుగ విన్నారా? విన్నారా లేదా? ఉన్నాయి, ఇక్కడ జరుగుతాయి. ఆలోచన చేయాలి. అందుకని పస్కా పండుగ చేద్దామని ఒకడు అంటాడు. పస్కా పండుగ లేదు ఇప్పుడు. ఆల్రెడీ పస్కా పండుగ యేసుక్రీస్తు బలైపోయాడు. పస్కా పశువుగా ఇక మనం బల్ల ఆరాధన చేయడమే పస్కా పండుగ. పస్కా ఏమైందంటే ప్రభు బల్లై ఆయన శరీరము ఆయన రక్తములో పాల్గొంటాడు. దాన్ని కూడుకున్నప్పుడల్లా చేసుకోమన్నాడు యేసు ప్రభు ఇచ్చాడు. మనల్ని ఏం చేశాడు? నెలకు ఒక్క వారం పెట్టారు కొన్నిట్లో. కావున మొదటి ఆదివారము ఆఖరి ఆదివారము మూడో ఆదివారం పెట్టారు తప్ప వారం చేసే పరిస్థితి కూడా లేదు. ఓపిక లేదు. మీ దగ్గర ఉన్న క్రిస్టియన్ అసెంబ్లీలో ఉందా? చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లో ఉంది కదా. ఎవ్రీ డే ఎవ్రీ వీక్ చేస్తున్నారు. ఎందుకంటే యేసు ప్రభువును ప్రతి దినము ప్రతి వారము ప్రతి రోజు జ్ఞాపకం చేసుకోవాలి. అది పస్కా గుర్తు. కాబట్టి ఈ పండుగలన్నింటినీ దేవుడు మాన్పిస్తానని ఆల్రెడీ హోషేయలో ప్రవచనం చెప్పాడు. మాకు విశ్రాంతి తినవద్దు, మేము బిజినెస్ చేసుకోవాలి ఆదివారం నాడు, లేదా ఈ శనివారం నాడు మేము విశ్రాంతి తీసుకుంటే మా బిజినెస్ అయిపోవాలని ఏడుస్తున్న వారికి కూడా ఆమోస గ్రంథంలో ఏం చేస్తాడంటే ఆమోస గ్రంథం 8:9 దేవుడు మరలా మాట్లాడుతున్నాడు వాళ్ళతో. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదే మనగా ఏ ఆ దినమున, అంటే ఏ దినమున మీ పండుగలు మాన్పించే దినం, మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మజేయుదును, మీ పండుగ దినములను దుఃఖ దినములుగా సంతోషించడానికి వెళ్ళేది ఏడవాళ్ళు ఇంకా మీ మాటల ప్రబల ప్రలాపములను మార్చుదును, అందరినీ మొరల మీద గొనపట్ట కట్టుకుని చేయుదును, అందరి తలలు బోడి చేస్తానన్నాడు దేవుడు. చూసారా అది ప్రవచనం. ఎందుకంటున్నాడు అంటే మీరు బిజినెస్ అలవాటు పడ్డారు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు కాబట్టి ఇక మీ పండుగలను ఏడిపే తప్ప మీకు ఇంక సంతోషం లేదు, పండుగలు మాన్పిచ్చేస్తానని అన్నాడు దేవుడు. ఇది క్రీస్తుకు పూర్వం చెప్పినప్పుడు. ఎప్పుడైతే క్రీస్తు వచ్చాడో ఈ పండుగలు ఎప్పుడు మానిపోయినా తెలుసమ్మా? మధ్యాహ్న కాలం ముందు సూర్యుని చీకటి కమ్మింది ఏ దినం? ఎప్పుడు చెప్పండి? మధ్యాహ్న కాలం ముందే సూర్యుని చీకటి కమ్మింది. ఎప్పుడో తెలుసా? యేసు ప్రభు మరణించిన దినం. ఏం జరిగింది? ఆ దేశమంతటా చీకటి కమ్మింది. అంటే యేసు ప్రభు ఎప్పుడైతే సిలువలో చనిపోయినాడో ఆ రోజు నుంచి పండగలు, అమావాస్యలు, విశ్రాంతి దినాలు మొత్తం బంద్. మరి ఎట్లా దేవుడు ఆరాధించాలి? దేవుణ్ణి ఆరాధించాలంటే ఆత్మతో సత్యముతో ఆరాధించాలి తప్ప ఇక దినంతో పనిలేదు. మీరు ఆదివారమా సోమవారమా శనివారమా 24/7 అవునా కదా? ఎల్లప్పుడూ ప్రభువును ఆరాధించాలి. ఇప్పుడు ఒక దినంతో పనిలేదు, అప్పుడైతే వాళ్ళు శనివారం ఆరాధించేవారు. ఇప్పుడు మనం దాన్ని కాదని మనల్ని ఏం చేశారు? ఆదివారం పెట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరికే పడదు. శనివారం ఆరాధించేవాడు ఏమంటారు తెలుసా? కానీ మనల్ని మీరు ఆదివారం ఆరాధించేవాళ్ళు నరకానికి పోతారంట. ఇక్కడ బైబిల్లో లేదంటారు. అలాగే బైబిల్లో లేదు మరి ఆదివారం, శనివారమే ఉంది 7వ దినం. కానీ దాన్ని దేవుడు కొట్టేశాడు. యేసు ప్రభు శిలువలో శనివారం కొట్టేశాడు. కనుక మనం ఏ రోజైనా పెట్టుకోవచ్చు. కాబట్టి మనకు ఆల్డే ఉంది, ఆదివారం పెట్టుకున్నాం, నో ప్రాబ్లం. చూసారా ఇక్కడ ఉంటున్నారా? లేదు సెవెంత్ డే వాళ్ళు ఉంటారా? ఇక్కడ లేదు కాబట్టి హైదరాబాద్ అమెరికాలో ఎక్కువ ఉంటారు. మా సైడ్ చాలా ఉంటుంది. శనివారమే ఆరాధించాలని మీకు త్వరలో వస్తారు జాగ్రత్త. యాస్తవ మెస్సే సమాజం అని, యావా సమాజం అని ఏమంటారు అది ఇంకోటి చూడాయి.
వీళ్ళు దొంగలు వస్తున్నారు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే శనివారమే ఆరాధించకపోతే నరకానికి వెళ్తారంటారు. సెవెంత్డే అడ్వెంటిస్ట్ అని ఉన్నారు, రాబోతున్నారు. మీరు ఊళ్ళో పల్లెటూరులో ఉన్నారు, మీరు అమాయకులని మొత్తం రాష్ట్రాలు తిరుగుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరి సంగతి నాకు తెలుసు. ఎవడు మాదిరేట్ అంటున్నాడు తప్ప ఏ ఒక్కడు బైబుల్ రైట్ అంటలేదు. అర్థమవుతుంది? ఎవరు ఏది రైటు? బైబుల్ రైట్. ఓకే, శనివారం రైట్ అయిన అప్పుడు యేసు ప్రభు సిలువ ఎక్కక ముందు శనివారమే ఏడవ దినం. అది బైబుల్ ప్రకారమే. ఇప్పుడు శనివారం వేరు, వాళ్ళ యూదుల శనివారం ఏడవ దినం వేరు, దానికి కూడా ఎవరు చెప్పడం. ఎప్పుడైతే యేసు ప్రభు సిలువలో చనిపోయినాడో, తిరిగి లేచినాడో, క్రీస్తు యేసు నందున్న వాడికి ఏ శిక్ష లేదు. ఏ విధి అంటే ఈ ధర్మశాస్త్ర సంబంధమైన విధి కట్టలేదు. అన్ని నుంచి యేసు ప్రభు మనల్ని విడుదల చేశాడు. కాబట్టి ఇన్ని విషయాలను తెలిపిన దేవుడు ఇప్పుడు పౌలు గారి ద్వారా ఏమంటున్నారో ఇది చదువుతాం. ఇప్పుడు మళ్ళా మనం గలతీలో రాసిన పత్రిక ఈ రెండు సాక్ష్యాలు చూపించాను, నా సొంత జ్ఞానం కాదు. గలతీలో రాసిన పత్రిక 4:8 నుంచి ఆ కాలమందు క్రీస్తుకు పూర్వం ఉంది. అంతే కదా, ఆ కాలమందు అయితే అంటే క్రీస్తుకు పూర్వం ధర్మశాస్త్ర కాలం. మీరు దేవుణ్ణి ఎరగని వారై, నిజమునకు దేవుణ్ణి దేవుళ్ళు కాని వారికి. ఇప్పుడు మనం కూడా క్రీస్తు పూర్వం ఎవరు? క్రీస్తు పూర్వం అంటే అప్పుడు కాదు, యేసు క్రీస్తులోనికి రాక పూర్వం అంటే బాప్తిస్మంలోనికి రాక పూర్వము. అందులో నిజమైన దేవుడు ఎవరో తెలియదు, అవునా కదా? మనం ఆలోచించే లోకంలో ఉన్న దేవతలనే దేవుళ్ళు అనుకుని నమ్మి పండుగలు చేసుకున్నాం. వాళ్ళ పుట్టినరోజు పండుగలు చేసినాం, సౌరోజు పండుగలు చేసినాం, పెళ్లి పండుగలు, కళ్యాణాలు జరిపించినాం. ఇప్పుడు యేసు క్రీస్తులోనికి వచ్చాం. పండుగలన్నిటివి ఆ రోజు ఇస్రాయల్కి ఇచ్చినది ఎందుకని? మరొకసారి కొలసి పత్రిక 16 వెళ్దాం, 2:17 వెళ్తే పండుగలన్నిటి ఎందుకు చేయించాడు దేవుడు అంటే క్రీస్తు నుద్దకు నడిపించటానికి. సమస్తలో ఇప్పుడు క్రీస్తులో ఉన్నాయంటే, పై క్రీస్తు అంటే వాక్యంలో వచ్చేసాయి. 17 ఉందా? ఇవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నదే. ఎప్పుడైతే క్రీస్తులతో వచ్చామో ఆ నీళ్ళంతా వెళ్ళిపోయి అవునా కదా, మనం నిజంలోకి వచ్చేసాం, సత్యంలోకి వచ్చాం. ఇంత జాగ్రత్తగా మనం బైబిల్ను చదువుకుంటే, ఆలోచన చేస్తే, దివారాత్రులు తిని ధ్యానిస్తే ఇవన్నీ నిజాలు ఎందుకు వచ్చినాయి అనుకుంటున్నారమ్మా? చదివితే రావు, మీరు ఎన్నిసార్లు చదవలేదా? ఏం చేయలేదు మీరు? ధ్యానించలేదు, పరిశీలించలేదు, పరిశోధించలేదు. అంటే మీకు చెప్పిన వాళ్ళు వాళ్ళ తప్పు కూడా కాదు, వాళ్ళు ధ్యానించక ఏదైతే బైబిల్ కాలేజీలో చెప్తారో అంతే కదా. మనకు మన దగ్గర కొంచెం మాస్టర్లు ఎక్కువ మంది ఎక్కడ అక్కడ ట్రైనింగ్ చెప్తారు, ఇక్కడికి వస్తారు, ఉన్నామన్నట్టు చెప్తారు. మనం వాళ్ళది కూడా తప్పు కాదు. దావీదు మాటే లెక్క చేయలేదు అన్నాడు. ఏమన్నాడు దావీదు? జీవవాక్యాన్ని దివారాత్రులు ధ్యానించేవాడు అన్నాడు, చదివినోడు కాదు. చదువుతాడు అందరూ చదువుతారు, ముస్లిం చదువుతలే బైబిల్ని, ఆడది చదువుతున్నాడు, తప్పు పట్టడానికి చదువుతాడు. అర్థమైంది? హిందువులు ఎందుకు చదువుతున్నారు? బాగా చదువుతున్నాడు బైబిల్, తప్పు పట్టడానికి చదువుతున్నాడు. ఏం తప్పులు ఉన్నాయి? అవునా? క్రైస్తవులు ఏం చేస్తున్నారు? వాళ్ళు చదువుతున్నారు కానీ అందరు చదువుతున్నారు, నేను చదువుతున్నారు కానీ నా ఆత్మీయ మేలుకు నేను పరలోకానికి పోవడానికి ఎంతవరకు ఈ బైబిల్ ఉపయోగపడుతుందని ధ్యానించి చదవాలి. అందుకే ఈ పండుగలను చేయడం వల్ల నేను పరలోకం పోతున్నా అని ఆలోచన చేస్తే ఇప్పుడు తెలుస్తుంది బైబిల్ చదవండి. ఇక 4:10 గ్రంథిలో రాసిన పత్రిక వండర్ఫుల్ సత్యం. ఇంత సత్యాన్ని ఈరోజు ప్రపంచ క్రైస్తవులు ఎరుగుంటే క్రైస్తవేతరులు ఈ పండుగ పేరు మీద దండగా, ఈ పండుగల పేరు మీద ఎంత సౌండ్ పొల్యూషన్ అవుతుంది, ఎంత భయంకరంగా ఉంది. అంతే కదా వాళ్ళు అంటున్నాం మనం సౌండ్ పొల్యూషన్ అని. అవునా? అంటలే మనం. మరి మనం కూడా అంతగా సౌండ్ పొల్యూషన్ లేదా మన వాళ్ళు? లేదా డ్యాన్సులు, డిస్కోలు, డీజేలు మన పండుగలు కూడా ఉన్నాయి కదా, ఉన్నాయా?
క్యారెట్స్పోయారు కదా అర్ధరాత్రి. ప్రతి ఒక్కడు నిద్రలేసి తిట్టుకుంటారు తెలుసు కదా, ఎందుకు రావా వీళ్ళు. ఒకసారి నేనే మా ఇంటికి వచ్చినాను, నేను అప్పుడే ఎక్కడో బోధ చేసి 11 గంటలకు ఇంటికి వచ్చాను. 11:30కు తిని పడుకున్నానండి, 12:30కు దిగారు. టంకడమా టంకడమా తీసుకొని బాని ఎందుకు రా తలనొప్పి. నాకే కోపం వచ్చిందంటే మీరు అన్నిల సంగతి ఏంటి, క్రైస్తవుడికే రాదా ఆలోచన చేయాలి నేను. అందుకని ఏం చేస్తున్నాం మనం, గెరలు చేసుకోవద్దండి. కానీ ఎప్పుడు చేయాలి మీరు మధ్యరాత్రి డే టైం, నీకు టైం లేదా, 10 లోపల ముగించుకోలేరా, మనం తినాలి తాగాలి కదా. అంటే కదా మీరు ఆలోచించాలి. ఒకవేళ క్యారల్స్ చెప్పిండ్రు అనుకోండి, మీరు కార్డు తీసుకొని ఎవరింటికి వెళ్తారు? మనం చేస్తామా క్యారల్స్? చేస్తాము. క్రిస్మస్ క్యారల్స్ ఉంటాయి కదా, చాలా చర్చలు ఉంటాయి. ఇక్కడ ఉన్నాయో లేదో తెలియదు కానీ ఈ 15 రోజులు 4 రోజులు ఏం చేస్తారంటే మంచిగా వాయిద్యాలు తీసుకొని ఊర్లోకి వెళ్ళి ఏమంటారు మీరు ఆ ఇంటికి వెళ్తారు కదా. ఎవరింటికి వెళ్తారు మీరు? మన చర్చి మెంబర్ ఇంటికి వెళ్తాం, పక్కింటోడికి వెళ్ళదు. మన పక్కింటోడికి తెలియదు ఏసు ఎప్పుడు పుట్టాడో, ఏసు ఎప్పుడు క్రిస్మస్ ఎప్పుడో తెలియదమ్మా. ఎవరి ఏం తెలుసు కదా ఏమని, ఇదిగో దావీదు పట్టణ మందు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, దానికి ఇదే మీ కానవాలు. ఏమా అంటవరకే అలా ఏదో గ్రీటింగ్ కార్డ్ ఇచ్చి వాళ్ళు ఇచ్చిన ఏంటిది బిస్కెట్ తిని చాయ్ తాగి వచ్చి. ఎవరింటికి వెళ్తున్నారు మీరు? మన చర్చి ఎవరింటికి వెళ్తాం? మీరు పక్క చర్చి ఇంటికి వెళ్తారా? పక్క చర్చి వాడు మన ఇంటికి వస్తాడా? ఇంకెందుకు మరి ఎవరి ఇయర్ మన ఇంటికి చెప్తామా? పోనీ క్రైస్తవేతరైన వాడి ఇంటికి వెళ్ళి బాబు యేసుప్రభు పుట్టాడు పోనీ, రైట్ కాకపోయినా యేసుప్రభు మన పాపాల కోసం పుట్టాడు జన్మించాడు అని ఒక అన్నుడికి మీరు ఎవరన్నా ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి గ్రీటింగ్ కార్డ్ ఇచ్చి వచ్చిన వాళ్ళు ఉన్నారా? అంటే వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి మీకే చెప్తున్నాను నేను, బయట చెప్పగలను. మీటింగ్ పెట్టానండి వచ్చిన వాళ్ళు ఎంతమంది, నిన్న మొన్న వచ్చిన వాళ్ళందరూ క్రైస్తవులేగా, ఎన్నిసార్లు చెప్పాలి. అందుకే చదవండి. ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారు మరి విశేషముగా మనకేశాడు మనం. ఇప్పుడు మీకు దేవుడు ఎవరో తెలుసా తెలియదా? యేసుక్రీస్తులోకి వచ్చేవాదు నమ్మి బాప్తిస్తం తీసుకున్నాక నీకు దేవుడు ఎవరో తెలియదా? తెలుసా తెలియదా? తెలుసా లేదు? బాప్తిస్తం తీసుకున్నప్పుడు ఏమని బాప్తిస్తం తీసుకున్నావు? యేసు ప్రభు దేవుని కుమారుడని నమ్మి. దేవుడు ఎవరో తెలుసు, దేవుని దగ్గరికి వెళ్ళే మార్గం ఏంటో తెలుసు. ఇంతకుముందు చెప్పాడు యేసు ప్రభు ఏం చెప్పాడు, నేనే మార్గము నేనే సత్యము నా ద్వారా తప్ప ఎవడను ఆ తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళరు అన్న. అంటే ఈ విషయం నీకు అర్థమైపోయింది అదే చెప్తున్నాడు. అంటే క్రీస్తు సంఘం అంటే క్రీస్తు సంఘం అంటే బోర్డు పెట్టుకున్నాం మర్చిపోండి, సిఎస్ఐ కూడా క్రీస్తు సంఘమే, అన్ని క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమే. తప్పుడు మాటలోకి వెళ్ళండి. బలహీనమైనవి బలహీనమైనవి ఇప్పుడు ప్రయోజనాలు నువ్వు చేస్తే నీకు వచ్చే మేలు లేదు. అందుకే బలహీనమైనవి నిశ్చయం. ఈ పండుగ చేస్తే దేవుడు నిన్ను మెచ్చుకొని పరలోకం ఇస్తాడా అని అనుకుంటే సున్నా. ఇప్పుడు మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా మునుపటి వలనే మరలా వాటికి మళ్ళా బ్యాక్ వెళ్ళిపోతారు. ఇంటికి మీరు ఏసు రక్తంలో కడగబడిన తర్వాత మళ్ళా ఇస్రాయిల్ వల్ల యూదుల వల్ల ఆ పండుగలకు వెళ్ళి మీరు వెళ్తున్నారు, ఈ పండుగలకు మనం వెళ్తున్నాం. ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు దినములను ఏమండి ఎన్ని ఉన్నాయి చెప్పండి, దినములు మాసములు
ఉత్సవ కాలములు సంవత్సరములను ఆచరించుచున్నారు. ఈ విషయమై నేను పడిన కష్టము నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమోనని పౌలు 2000 సంవత్సరాల క్రితం మన గురించి భయపడ్డాడంట. ఏమని కొంపదీసి మళ్ళా నేను ఇంత కష్టపడి బోధ చేసి ఇవన్నిటిని మాన్పించుకొని వచ్చి సువార్త చెప్తే మళ్ళా ఎక్కడికెళ్ళిపోతున్నారంట? అక్కడ కలిసిలో ఉన్న వాళ్ళు ఎక్కడికెళ్ళిపోయారు? ఫస్ట్ వర్డ్ చూద్దాం. దీనమూలు దినమంటే అదనుకుంటున్నారు మీరు. మంగళవారం అయితే ఓకే, అసలు దినాలంటే తెలుసా? బర్త్డే, జన్మ దినం, బైబుల్లో లేదు. పెళ్లి దినం, మ్యారేజ్ డే, బైబుల్లో లేదు. ఉందా? సావు దినం బైబుల్లో ఉందా? ఉందా? లేదు. కానీ మనం ఏం చేద్దాం? దినం ఎప్పుడు చేయాలంటే 9 రోజులకన్నా చేయాలా, 11 అన్నా చేయాలా, 7 రోజులన్నా చేయాలా? అవునా కదా, 3 రోజులకన్నా చేయాలి తప్ప ఏ రోజు చేసుకున్నా పర్వాలేదు అన్నాడు ఎవడ ఉన్నాడా? అర్థం కదా మీకు? దాని అర్థం అది నువ్వు ఎప్పుడు వీలుంటే అప్పుడు చేసుకోమన్నాడు. 11 రోజులకే చేయాలని ఎవరు చెప్పండి? బాపనోడు చెప్పింది నడుతుంది చర్చ్ లో, కానీ బైబుల్ చెప్పింది నడుతుందా? పెట్టుందిగా, అవునా? పెట్టి పెట్టాలని బైబిల్లో లేదు, అయినా పెట్టుకుంటున్నాం. ఓకే, వదిలేసుకోండి. ఇప్పుడు పెట్టి మోసినట్టు కాళ్ళు ముందు పోవాలి, తలకాయ పొరపాటున తలకాయ ముందు పెట్టి కాళ్ళు ఎన్నుకోట్టి ఇక్కడ చూసినా మనం? ఇది బైబిల్లో ఉందా? ఇదెవరు చెప్పాడు మనకు? బాబాడే చెప్పాడు ఏమా, అవునా? ఇప్పుడు భర్త చచ్చిపోయిన స్త్రీ ఉందనుకో, ఏమో ముసలిలో అంటే వదిలేస్తాం, కొంచెం యవనస్త్రాలు ఉందనుకో. ఇప్పుడు ఆమె చనిపోగానే మనల్ని ఏం చేస్తాం? దినం రోజు తీసుకెళ్లి గాజులు వరగొట్టి మెడలో తాళి తీసేసి ఎండి గాజులేసి తెల్ల చీర కట్టి మొక్కం మీద ముసుగేసి మీటింగ్ కాడికి తీసుకొస్తారు. ఎందుకంటే ఇప్పుడు చెప్పండి, మొగుడు చచ్చిపోయిన ఆమెను మొఖం చూస్తే అరిష్టం, అవునా? ఏమా విధవరాలు అంతే కదా తెలు, మన మీ భాషలు ఏమన్నా విధవరాలు మొఖం చూస్తేనే ముండ మోపిన మొఖం చూస్తే అసలు ఈ ముత్తైదుగా కాకుండా ముండ మోసిన వాళ్ళు ఎవరినన్నా పండగలకు కానీ తొట్టె లోపడానికి కానీ పిలుస్తారా? చెప్పడు. ఇంతకీ భర్త చచ్చిపోయిన స్త్రీ ఏం పాపం చేసింది? ఈమె భర్తను చంపిందా? నా ప్రశ్న. ఇప్పుడు మొక్కలు చూడొద్దని ఎవడు చెప్పాడు? నీకు ఎవడు చెప్పాడు తెలుసా? ఇది కూడా బాపనుడే చెప్పాడు, మనువాదులే చెప్పారు తప్ప బైబిల్లో లేదు. ఇప్పుడు మీరు మళ్ళా మనువాదుల దగ్గరికి వెళ్ళారు తప్ప యేసుప్రభుని అడిగారా? మరి యేసుప్రభులో ఉన్నారంటున్నారు కదా, చర్చి కొడుతున్నారుగా, పాటలు పాడుతున్నారు, నా ప్రశ్న ఇస్తున్నాను ఈరోజు క్రైస్తవ సమాజానికి, మీకు కాదు, మీరు చిన్నారు, టోటల్ సంస్థలకు ఇస్తున్నాను. భర్త చనిపోయిన స్త్రీ ఏం పాపం చేసింది? ఆమె తప్పుందా? ఆమె భర్తను ఏమైనా చంపిందా? చెప్పండి. ఆ భర్తను చంపినాడు ఎవడు? ఎప్పుడు చెప్పలేదు కదా, అవునా కదా? మన భర్తను కానీ, భార్యను కానీ, పిల్లల్ని కానీ, తల్లిదండ్రులను కానీ చంపటోడు ఎవడు? ధైర్యం చెప్పటారా? ఎవడు చంపుతాడు? దేవుడే చంపుతాడు. మనిషిని చంపేది కానీ ఎవరికి లేదు? బైబుల్ చెప్పలేదా? మృతులను సజీవులను గాను, సజీవులను మృతులను గాను చేయువాడు యెహోవాయే, నేనే. ద్వితీయోపదేశ కాండంలో నేనన్నాడు, నేను మొదటి సమయంలో యెహోవా అని చెప్పాడు. అంటే దేవుడు చంపిండు కానీ ఈమె పాపం చేసింది, అందుకే ఏమో మొఖం చీర కప్పుతారా, తెల్లబట్టేస్తారా? ఎవరు చెప్పండి? క్రైస్తవ్యంలో కూడా ఈ దౌర్భాగ్యం స్థితి వచ్చింది. అదే దినం భర్త చచ్చిపోయిన స్త్రీ గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఫ్రీ,
స్వతంత్రాలు తెలుసా నిబంధనలు ఉంటుంది. ఆమె కావసరం పెళ్లి చేసుకోవచ్చు మళ్ళా, తెలుసా మీకు. భర్త చచ్చిపోయిన స్త్రీ మళ్ళీ భర్త చేసుకోవచ్చు, భార్య చచ్చిపోయిన పురుషుడు భార్యను చేసుకోవచ్చు. ఇది బైబిల్ ఇచ్చిన స్వతంత్రం. ఈ స్వతంత్రాన్ని బట్టే బ్రిటిష్ వాడు ఈ దేశంలో భర్త చచ్చిపోగానే భార్య భర్త చితి మీద భార్య వేసి చంపే సిద్ధాంతం మారిపోయించింది. సతి సహగమనం మార్పించేశారు. ఒక హిందువు పూలే అర్థమైంది కదా, అంబేద్కర్, రాజా రామ్మోహన్ రాయ్, గురుజాడ అప్పారావు, అవునా, వీళ్ళందరూ ఏం చేశారు? వితంతు వివాహాలు చేశారు. ఎందుకు చేశారు? బైబిల్లో ఉంది. వాళ్ళు ఇష్టమే కాదు, దేవుడు కూడా చెప్పాడు భర్త చనిపోయిన స్త్రీ పెళ్లి చేసుకోవచ్చు అని. కానీ బాపనోడు ఏం చేశాడు? చేసుకోవద్దు అన్నాడు. తెల్ల పట్టేసి గుడ్డు పట్టి కూర్చోబెట్టండి అన్నాడు. ఇంకా మీరు ఆ దినమే పాటిస్తే ఎట్లా? ఇది క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమా? అయితే క్రీస్తు యేసులోనికి వస్తే నీకు ఏ శిక్ష విధి లేదన్న అర్థమే ఉన్నది. ఇక్కడ రాబోయే తరమైన మీరు మారాలి. ఇంట్లో ఒకటి పాలన ఉంటారు, పాలన అంటే ఇంటి పేరు ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఒక ఇంటి పేరు ఉంది, ఏమే మీ ఇంటి పేరు ఏంటి? ఎరగుడి. ఎరగుడి. ఎవరో ఒకరు ఎరగుడిలో చచ్చిపోతే ఇప్పుడు పాలన అందరు కలిసి గుండు కొట్టించుకోవాలి. దినం రోజులు అంతే గుండు కొట్టించుకోవద్దు. ఈడే బాబు గుండు కొట్టించుకోదు. అసలు గుండు కొట్టించుకోమని ఎవడన్నా చచ్చిపోతే గుండు కొట్టించుకోమని ఎవడన్నా బైబిల్లో ఉందా? మరి ఎందుకు కొట్టుకుంటున్నాడంటే బాబునోడు చెప్పింది. ఇది కూడా మనవాదులే చెప్తారు. ఇవన్నిటినీ క్రైస్తవ్యం మాన్పాలి. ఇవి భయంకరమైనవి అని బైబిల్ చెప్పింది. అంతేకాదు ఆమె బొట్టు పెట్టుకుందా తీసేద్దామా? ఎవడు చెప్పండి బొట్టు గురించి బైబిల్ లేదు. కానీ బొట్టు తీసేయమంటాడు. ఆయన ఛాలెంజ్ చేయండి. బొట్టు గురించి బైబిల్లో లేదు, గాజుల గురించి, బట్టల గురించి, తాళి గురించి, పూల గురించి ఎక్కడ బైబిల్ లేదు. అందుకే మనకు సిఎస్ఏలు పర్మిషన్ ఇచ్చారు, బ్యాప్టిస్టులు పెట్టుకుంటారు. అది బైబిల్లో లేదు. ఇది వీటి గురించి అనేక మంది దుర్మార్గం మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు శివశక్తుడు ఏమంటారు? బొట్టు పెట్టుకుంటారా మీరు? పెడతామరా అంటాడు పాస్టర్. బైబిల్లో లేదు, పెడతా ఎవడతున్నాడు చెప్పు. వీటి గురించి మీరు పై అలంకారాలు చూస్తున్నారు తప్ప భయంకరమైన ఆచారాలు పాటిస్తున్న సంఘం. దినములను అంటే భర్తడే, ఎత్తుడే, పెళ్లిడే, బారసాలడే, ఇంకా శ్రీమంతముడే, పుష్పావతిడే, అర్థమైందా? ఇవన్నీ పనికి మాలిన దినాలు బైబిల్లో లేవు. ఈరోజు క్రైస్తవులు కూడా దీన్ని హుషారీలు చేస్తున్నారు. అందుకనే ఈరోజు నిజంగా దేవుడు ఎంత సంతోషంగా మీరు చిన్నోళ్ళు పల్లెటూరులో ఉన్నారు. ఈ పల్లెటూరులో ఇదే చెప్తున్నాను, పట్టణాల్లో కూడా. అందుకే చాలా మందికి నేనంటే పడదు. ఎందుకు చాలా మంది ఎందుకు పడదు? ఈ కార్యక్రమాలన్నీ ఎవరు పెట్టారు? బాపనైనా తను బతకడానికి పెట్టుకున్నాడు. అంతే కదా, పండుగ చేసినాను పోయి ఇన్నిటికి వస్తే ఆయన దక్షిణ దొరుకుతుంది వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీటిని పాస్టర్ ఎందుకు చేయిస్తున్నాడు అంటే ఈయన కూడా మేము ఫోటో దొరుకుతుంది కదా. ఏ రోజు వచ్చినా కట్నం దొరుకుతుంది కదా. మ్యారేజ్కి వస్తే నుంచి కట్నం ఇయ్యాలి, దినానికి వస్తే కట్నం ఇయ్యాలి, పుట్టినరోజుకి వస్తే కట్నం ఇయ్యాలి. అవునా? వీళ్ళ గురించి వీళ్ళు పాటిస్తున్నారు. ఇది మోసం. ఇలా మా పొట్ట కొడుతున్నామని ఒక పాస్టర్ని తిట్టేయడు. నువ్వు బతకడం కోసం క్రైస్తవాన్ని చంపకనే, కొడితే నన్ను కొట్టు, నరకాన్ని తీసుకెళ్ళకు మనిషి. అంతే ఇప్పుడు చెప్తున్నాడు. మీరు దినములను మాసములను నెలలు అంటే మనకు నెల. ఇప్పుడు ఏ నెల ముఖ్యం? డిసెంబర్ నెల ముఖ్యం, తర్వాత జనవరి నెల ముఖ్యం, తర్వాత ఏప్రిల్ నెల ముఖ్యం, ఆ తర్వాత ఏడుచుడు ముఖ్యం. ఈ మూడు నెలలే మనకు పండుగ, ఆ తర్వాత ఏడు. ఎవరు చెప్పండి? మాసములను తర్వాత ఉత్సవ పండగ కాలాలు వేరు. అంటే ఏ పండగలో ఏం చేయాలి? ఇప్పుడు కొత్త కాలం వచ్చింది కదా పండగ. ఎందుకు మస్తు బియ్యం వస్తాయి, డబ్బులు వస్తాయి కాబట్టి ఈ పండుగ ఎప్పుడు వస్తాయి? ఇది రుచిపడుతుంది. అందుకే ఉత్సవ కాలము కను తర్వాత సంవత్సరములు. సంవత్సరాలు అంటే ఇప్పుడు చెప్పండి,
అంటే సంవత్సరం కొత్త సంవత్సరం తెలుసు కదా, హ్యాపీ బైబిల్ ఇంకోటి ఏంటి తెలుసా, దానికి ముందు రోజు ఏంటి డిసెంబర్ 31st ఏంటిది అంటారు దాన్ని వాచ్ నైట్, అర్థమైందా వాచ్ నైట్ బైబిల్లో వాగ్దానాలు బైబిల్లో లేదు, మనం వాటికోసమే పండుగ చేసుకో. వాగ్దానాలు ఇస్రాయేలీ మనకి కాదు, ఇస్రాయేల్ క్రైస్తవులకు వాగ్దానం, క్రైస్తవులకనే ఆజ్ఞలే. ఏమంటారు, నేను చెప్పు మాటల ప్రకారంగా చెయ్యక ప్రభువా ప్రభువాని నన్ను పిలుచుట ఎందుకు. మనకేం కావాలో గొడవ మీద రాసుకుంటాం, భయపడకుడి అవునా, నేను మీకు ఇంకేదో నేను భయపడతాను. కానీ యాకో పత్రిక వచ్చేసరికి ఏమన్నాడు క్రైస్తవులు, అపవాదిని ఎదిరించుడి మనం ఏం తీసుకుంటాం, ఆడి నేను ఎందుకు ఎదిరిస్తాను, నువ్వు నీ ఇష్టం ఉంటే నువ్వు ఎదిరించుకో, ఈడికి బలైపోతాను కానీ నువ్వు ఉంటావు కదా అని. అంటే నీ వాక్యము ఎప్పుడు ఏ కాలంలో ఎలా ఉందో అర్థం చేసుకోలేని దశలో ఈరోజు క్రైస్తవం ఎదిగింది. అందుకనే మనం ఇన్నిటికీ బానిసలైతే, అందుకే ఏమంటున్నాడు సంవత్సరాల ఇప్పుడు నేను ఆచరించుచున్నాను ఈ విషయమై నేను పడిన కష్టములు వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గురించి భయపడ్డాడు పాపం. ఇప్పటికీ ఆయన భయపడ్డదల్లా ఇప్పుడు జరుగుతున్నది అదే, భయపడ్డాను అని చెప్తా ఆయన భయాన్ని మనం ఏం చేయాలా, మీరేం భయపడకండి మేము ఇవి చెయ్యమనాలి, కానీ నువ్వు భయపడితే ఎంత భయపడకపోతే నా నా ఇష్టం నేను చేస్తాను. ఇప్పుడు చెప్పండి పండగ చేసుకుంటావా దండగ చేసుకుంటావా, ఆలోచన చేయాలి. పండగ వల్ల నీకు దండగే తప్ప దేవుడి నుంచి వచ్చే దీవనం లేవు, కుటుంబం నుంచి వచ్చిన కొట్లాటలు ఆపుకోవచ్చు. చెప్పాను కదా నిన్న, మళ్ళా చెప్తాను కొత్త బట్టలు అంతే కదా, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అనుకో, ఓ బిడ్డకు మంచి బట్టలు తెస్తే చిన్న బిడ్డ ఏముంటది, మమ్మీ నన్ను నీకు అక్కంటేనే ప్రేమ నేనంటే అస్సలు అసలు నన్ను ఎందుకు కన్నావమ్మా ఏమా అంటలేదా, అంటే పండగ పేరు మీద నీకు కొట్లాట కదా, కొట్లాట కదా. ఇవి తినుబండారాలు చేసుకుంటా, చేసుకున్నప్పుడు ఏం చేయాలా మనం పక్కింటికి ఇవ్వాలి, మనం ఇవ్వకపోతే మీ పండగ చేసుకుని మీరే తింటారా అన్నారు, మమ్మల్ని పిలిచిన మీరేమన్నా భోజనానికి అన్నారా, క్రిస్మస్ పండుగ మావా ఆ ఏడాదికి ఒక్కసారి నన్ను పిలువవా నాకు కొత్త పండుగ పెట్టవా అల్లుడు అడుగుతాడు బిడ్డలుంటది రాకపోతే. ఇవన్నీ ఎందుకు వచ్చినా కూడా వాళ్ళ నీకు పండగలే వద్దురా అన్నాడు దేవుడు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని మీరు పడతారు కనుక దేవుడు ఏమన్నాడు, మీ పండగ దినములను మానకిస్తాను మానేయండి అన్నాడు. ఇంత జ్ఞానం బైబిల్లో ఉంది కానీ మనం బయటికి రాలేదు, రైట్ రాని బట్టి ఎందుకంటే ఇంతవరకు చేసి ఇప్పుడు వద్దంటే వాళ్ళ అహం అంట వస్తుంది, చెప్పిన దానికి ఇంతకుముందు చేయమన్నాం మనం, ఇప్పుడు చేయొద్దంటే జనాలు తంటారేమోని కొందరు భయపడి కూడా చేద్దామని అంటున్నారు. దేవుని భయం లేదు, ఎవరి భయం ఉంది, మనుషుల భయం ఉంది. నాకు మనుషుల భయం లేదు, నాకు చాలా మంది కొడతానని వచ్చినారు కొట్టుండ్ర బాబు అన్న ఇప్పటికీ తిడుతున్నారు నా ఫోటో ఒకటి పెట్టాడు ఒకడు అవునా, మీరు చూశారు కదా వీడియోలలో వాటిల్లో వాట్సాప్ నా ఫోటో ఒకటి పెట్టి వాడి ఫోటో ఒకటి పెట్టుకొని అలు పెరుగని అబద్ధ బోధకుడు జాన్ అంటాడు. నేను ఇంతవరకు ఏమన్నా అబద్ధం బైబిల్లో లేని దేవుని చెప్పానా, బైబిల్లో లేని ఒక్క మాట అయినా ఏమా ఒక్క రెఫరెన్స్ అయినా మీకు చూపిస్తే అబద్ధం చూసినా. అందుకని మనము దేవుని స్తుతించి ఆరాధించడం అనేది ప్రతి దినము నేర్చుకోవాలి మనం. ఏమన్నాడండి ప్రతి దినం ఏమన్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూద్దాం,
పెళ్లి పిల్లలు రాసిన పత్రిక రాత్రి కొంచెమే చూపించాను, ఇప్పుడు మొత్తం చదువుదాం. నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం. ఎల్లప్పుడును ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఏమండి ఇదేమ్మా, ఎప్పుడన్నా చదివినారా మీరు బైబుల్? చదివచ్చున్నారా ఎప్పుడన్నా? చదివినారా? ఫిలిప్పి సంఘం అంటే ఈ రోజు మన సంఘం. ఏ సంఘమైనా అన్నిటి సంఘాలకు రాస్తున్నాడు. అప్పుడు ఫిలిప్ ఒకటే ఉండేది, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని సంఘాలకు రాస్తున్నాడు. సంఘం అంటే మనమే మనుషులం. కాబట్టి ప్రతి క్రైస్తవుడికి, ప్రతి క్రైస్తవురాలకి ఏం రాస్తున్నాడు? ఎల్లప్పుడు అంటే లేచిన కాడ నుంచి పడుకుదాకా, ఇవన్నీ బతకంతా నీకు తెలివచ్చి నువ్వు సచ్చేదాకా ఏం చేయాలి? నువ్వు ఆనందించాలి. మనిషిగా నీకు ఆనందించడం చేత కాకపోతే ఏం చేయవాడు? ప్రభువునందు యేసు క్రీస్తును ధరించుకున్నాడు, ఆనందం వచ్చేస్తుంది. యేసు క్రీస్తు లేనోడికి ఏడుపు వస్తుంది. ఇప్పుడు మీరు క్రీస్తును ధరించుకున్నారా, క్రీస్తును వదిలేసుకున్నారా? అవునా కదా? ఏమా క్రీస్తును ధరించుకున్న వాళ్ళ చేతిని ఎంతటి చూద్దాం, ఎంతట్లేదు, అర్థం కావట్లేదు కదా. కాబట్టి యేసుక్రీస్తును ధరించుకున్న వాళ్ళు ఏం చేయాలి? ఎల్లప్పుడూ ఆనందించాల. 24 అవర్స్ ఏ డే, వారానికి 7 రోజులు, 7 రోజులు, సంవత్సరానికి 365 రోజులు. మీరెప్పుడు ఆనందించడానికి అలవాటు పడ్డారు ఇప్పుడు చెప్పండి? ఓన్లీ December 25 చేస్తే December 31 జనవరి 1 మిగతా గుడ్ ఫ్రైడే వల్ల 7 ఆ రోజు కూడా మీరు ఆనందించాలి. ఎప్పుడన్నా గుడ్ ఫ్రైడే రోజు ఆనందించిన వాళ్ళు ఉన్నారా, ఏడ్చిన వాళ్ళు ఉన్నారా? ఏడ్చిన వాళ్ళే ఉన్నారు. ఆనందించాలి ఆ రోజు కూడా. ఎందుకు? యేసు క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయినాడు. ఆయన చనిపోవడం వలన ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. కాబట్టి మనం రక్షణ వచ్చిన వాళ్ళు ఆనందిస్తారా, ఏడుస్తారా? కానీ ఈరోజు మనకి ఏడుపులో పడుకుంటుంది. ఆలోచన చేస్తాం మనం. అంటే బైబిల్కు భిన్నంగా ఎంతమంది ఉన్నాం? ఇప్పుడు వాగ్దానాలు ఉన్నాయి. మంచి వాగ్దానం వస్తే ఎగిరి కనిపిస్తాం, ఏడిపోతాం కదా. బైబిల్లో వాక్యాలు ఉన్నాయి కదా, మనం కళ్ళు మూసుకొని ఏదో నాకు నచ్చిన 2 వాక్యాలు రాశాను అనుకుంటాం, మీరు కళ్ళు మూసుకొని తీసేసుకుంటారు. ఏం రాస్తారంటే ఎక్కువ మంది మంచిగా ఉండడానికే ఐగా సెలెక్ట్ చేసి రాస్తారు. ఓకే, ఏదో ఒకటి మీరు బాగుపడాలని పెట్టింది అనుకో. మరి బైబిల్లో ఉన్నాయి అన్ని రాస్తామా? కొన్ని ఎందుకు రాస్తున్నాము? అన్ని 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 నీకు కాదా? ఏమా చూడు, ఒక ఆయన ఏం చేశాడు? బైబిల్ తెరిచాడట, బయటికి పోదాం, కళ్ళు మూసుకొని బైబిల్ తెరిచి వేలు పెట్టాడట. అబ్బాయ్యా ఈరోజు దేవుడు నాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడతలేదు, మన నమ్మకం గుడి నమ్మకం. అక్కడ ఏమని రాస్తుందంటే యూదా ఇస్కరియోతు ఉరి పెట్టుకొని చనిపోయేదనుంది. ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడిందా, యూదా గురించి చెప్పిందా? అమ్మో ఇది నాది కాదు. ఎందుకు కాదు? నువ్వు కన్ను చేతిలో పెట్టడం రాయాలి కదా, రావాలి కదా, నీ కూడా వర్తించాలి కదా. అంటే ఎలా గుడిగా చదువుతున్నాడు మీరు బైబిల్ని? మరలా వద్దులే 2వసారి, ఎందుకంటే మనకి ఎన్నుంటాయి ఛాన్సులు? 3 ఉంటాయి. ఇప్పుడు ఆలోచించాలి. 2వసారి కన్ను మూసుకొని చేయి పెట్టిండట, అప్పుడే దొరికింది దీనికి. నువ్వును అదే చేయమన్నమాట, అది కూడా బైబిల్లో ఉంటుంది. మీకు ఎవరు చూపించాలంటే, అంటే 6 ఉరువెట్టుకుని చచ్చిపోయాడు కాబట్టి నువ్వు కూడా దేవుడు చెప్పాడు అన్నీ ఉరువెట్టుకుని చచ్చిపోమా. ఆయన చెప్పిన సందర్భం వేరు, నువ్వు ఏ పని చేయాలనుకుంటావు ఆ పని చేయమన్న సందర్భం వేరు, వాక్యం అలా వచ్చింది. ఇప్పుడు నేను ఊరు పెట్టుకో అమ్మ, ఇది కూడా నాది కాదు. ఇప్పుడు ముచ్చటగా 3వసారి, థర్డ్,
మళ్ళా చేయబెట్టాడు. అప్పుడు యేసుప్రభు చెప్తాడు యూదాతో, నువ్వు చేయాలనుకున్న పని త్వరగా చేయి. అంటే నీ బైబిల్ కొందాడు, నీ కొందాడు, ఇది నాది కొందంట. మరి నీకు నచ్చిన ఏర్పడిన వాగ్దానాలు తీసుకుంటా, అదే పండు. ఒకప్పుడు మన సీఎస్ఏలు లేదు వాగ్దానాలు, తెలుసు లేదా మీకు? ఏప్రిల్లో లేవు బాప్టిస్ట్ లో లేవు, మెథడిస్ట్ లో ఎప్పుడైతే భక్త సింగ్ గారు వచ్చారో ఏప్రిల్ సంఘంలో అక్కడి నుంచి వాగ్దానాలు స్టార్ట్ అయ్యాయి. ఒక మాట లేకుండా చెప్తున్నా, ఎందుకంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడంటున్నా, సిక్కుల నుంచి మార్చబడ్డాడు. వాళ్ళ సిక్కుల గ్రంథం ఏంటంటే కన్ను మూసుకొని తెరిస్తే ఏ పేజ్ వస్తే ఆ పేజే దినమంతా ఆరాధిస్తారు. ఆయన అంత భక్తిపరుడైనా ఆ అలవాటు పోలే. దాన్ని బట్టి వీళ్ళను బాగుపడతామని ఆయన చిత్త ప్రకారంగా ఈ వాగ్దానాలను ప్రవేశపెట్టాడు. ఇప్పుడు అన్ని చర్చలకు ఇది అంటున్నాడు. ఆలోచన చేయాలి, మనిషి చేద్దాం అనేసరికి ఏమైపోయింది? మనిషి అనుకున్నదంతా దేవునికి నచ్చాలి. ఇప్పుడు చూడండి, ఎవరికన్నా ఏమా ఆలోచన చేద్దాం, ఏదో పొరపాటున లేదా కావలసి నాలాంటి ఏం చేస్తాడు తెలుసా? కన్యక గర్భవతి అయి కుమారుని కనును అతనికి ఇమ్మానియలని ఇది నేను రాసి ఇచ్చింది అనుకో. అది వాగ్దానాలు తీసుకున్న రోజున ఒక ముసలామకు వచ్చింది అనుకో, ఏం చేయాలి? భర్త చచ్చిపోయిన ముసలామకు వచ్చింది అనుకో చర్చలో పరిస్థితి ఏంటి? అంటే ఎంత గుడ్డి నమ్మకాలలో మనము దినములను మాసములను ఉత్సవ కాలములను పండుగలను ఆచరిస్తున్నామో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకని పిల్లలు, ఏది ఉత్తమమైనదో, ఏది న్యాయమైనదో, ఏది దేవునికి అనుకూలమైనదో, రోమీయులకు రాసిన పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 12:1-2 చదవండి. కొత్త సంవత్సరం కోసం ఎదురు చూస్తే మీరు అంత సంవత్సరంలో ఏం లేదు కాబట్టి కాలం ఎప్పుడో మారదు, కానీ క్యాలెండరే మారుతుంది. అంతేనా కదా, క్యాలెండరే మారుతుంది, కాలం మారదు. మనిషి మారుతాడు తప్ప కాలం ఎప్పుడో మారదు. రోజుకి 24 గంటలు ఉంటాయి, గంటకు 60 నిమిషాలే ఉంటాయి, నిమిషానికి ఇందులో మార్పలేదు. మార్పంత ఎక్కడుంది? నీ మైండ్ లో ఉంది. అందుకనే దేవుడు ఎప్పుడు మాట్లాడేది ఏంటంటే మీరు మారు మనసు, మారు మనం ఏం చేస్తాం? బట్టలు మార్చుకుంటాం, ఈజీగా ఉన్నాయి కదా. బొట్టు మార్చుకుంటాం, ఈజీగా ఉన్నాయి కదా. గాజులు తీసేస్తాం, ఈజీగా ఉన్నాయి. కానీ బుద్ధి మార్చుకోవాలి. అందుకే మనస్సు మారాలి. మనస్సు రోజు రోజుకు కొత్తదైతే తెలుసా మేము చూద్దాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన, మనుషులకు అనుకూలమైనది కాదు, మనుషులు పట్టిన పద్ధతులకు అనుకూలమైనది కాదు, సజీవ బతికుండి యాగం చేయండి. సచ్చినోళ్ళతో పండుగ పండుగ చేసినప్పుడు సచ్చినోడు అంటాడు. ఇప్పుడు సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవడని, దేవుని వాత్సల్యమును బట్టి, దేవుని ప్రేమిది నీ శరీరము, నీ కోరికలు. పండుగ చేయాలనుకుంటున్నావు అనుకో, అది నీ కోరిక. ఎందుకు పండుగ చేయాలని కోరిక ఎందుకు వచ్చింది? శరీరంలో ఉంటది అది, ఆత్మకు ఒప్పుకోకపోయిన శరీరం ఏమంటది? చేయాలంటది. ఎందుకని? తినుమా క్రిస్మస్ రోజు ఏంటిది? పంటి క్రిస్మస్, ఒంటి క్రిస్మస్, పంటికి ముక్క అంతే కదా. అది లేదు పండుగ లేదు, తర్వాత ఒంటికి అంటే కొత్త పట్టు. పండుగ నాడే కొత్త పట్టలు వాడాలి అన్న రోజులది. మామూలు రోజు తొడుక్కుంటే పోదా? ఏమండి ఆలోచన చేయండి. పండుగ నాడే ఇల్లు తులుపాలనా? వేరే రోజు తులుపుకోకూడదా? ఏమండి
స్వచ్ఛ భారత్ అని పెట్టారు ఇది మందిరం. రోజు చేసుకుంటావా నెలకోసారి ఏడాది పూజ చేసుకుంటావా? ఇల్లు దొరుకుకోవద్దాను రోజు ఊడవరా? ఏడాది సంవత్సరాల రోజు ఊడతారంటే ఎట్లుంటుంది? నీళ్ళు ఇప్పుడు ఆలోచన చేయాలి కదా. అందుకనే నీకున్న దుమ్ము, నీ చర్చిలో ఉన్న దుమ్ము అవునా? రోజు దుమ్ము ఎల్లప్పుడు ఏమంటారు సజీవ యాగముగా సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని ప్రతిపాలకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనదే. ఇట్టి సేవ మీకు యుక్తమైనదే. ఈ లోక మర్యాదను అంటే అన్యులు చేసేదాన్ని అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తం. దేవుని చిత్తమైంది ఎల్లప్పుడు ఆనందించాలి. రోజు ప్రణయం చేసుకోవాలి. సైతాన్ చిత్తం ఏంటి? మీరు దేవుని చిత్తాల నుంచి బయటకు వచ్చి దేవుడు కాదన్న పని మీరు చేయాలి. అది ఆడి చిత్తం. ఇప్పుడు ఏ చిత్తం నెరవేరుతుంది? దేవుని చిత్తాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. సైతాన్ చిత్తమే మనం చేస్తున్నాం. అందుకనే దేవుని చిత్తమే తెలుసుకొని మీ మనస్సు మారి పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము. మనసు మారితే మనస్సు రూపాంతరం చెందుతుంది. తెల్ల బట్టలు ఏమో ఇవన్నీతో పడలేదు మీకు. ఏ బట్టలు నేర్చుకో? బుద్ధి మారాలి. ఎలా బుద్ధి అన్న? ప్రైజ్ తరాడు అన్న, అక్క ప్రైజ్ తరాడు అక్క. లోపల బిడ్డాను నాకు దొరకవరా? అప్పుడు చూసుకుంటాను. ఇది మారాలి. అది ఇది మారదు పైకి మాత్రమే. వందనాలన్నా, ప్రైజ్ తరాడన్నా, బాగున్నావన్నా. ఆడు బయటికి పోగానే ఉండడు ఈ దొంగోడు ఎందుకు వచ్చాడు? అవునా కదా? మీరు ఆలోచన చేయండి. కమిటీలో ఉన్నప్పుడు మా ప్రెసిడెంట్ గారు చాలా గొప్పవాడని సెక్రటరీ అంట. ఏమనుకోవచ్చు? సెక్రటరీ ఉన్నాడు మా ట్రెజరర్ బ్రహ్మాండమైన వ్యక్తి అంట. ఆడు బయటికి వెళ్ళండి, ఈ దొంగన బాబు మొత్తం ఇంకెత్తున్నాడు చర్చి డబ్బులు అంట. నీకు వాస్తవమో కాదని నేను అన్ని చర్చిని తిరిగాను. నేను ఏ ఒక్క చర్చిని అంటాను. నేను దయచేసి నన్ను మన్నించండి. ఎందుకంటే చాలా చర్చిలు కొట్లాడడం చూసుకున్నాను. కేసులు దాకా వెళ్ళిపోయినాయి డబ్బుల విషయం. సంవత్సరం అంతా కానుకలతే కదా పండుగ చేయాలి. పండుగ చేయాలంటే ఏం చేయాలా? అన్నిటికీ సున్నాలు వేసుకోవాలా? డెకరేషన్ చేసుకోవాలా? ఉన్న పైసలన్నీ సున్నా. అవునా? వచ్చిన ఆదాయం అంతా సున్నా. ఎందుకంటే సున్నానికి 10,000 అయితే లెక్క ఎవడతాడు? 20,000. అది వీడు తిన్నాడు రాయట. దొంగ లెక్కలు రాసి కొట్లాడటం లేవా? ఇవన్నీ ఎందుకు రా బాబు? రోజు సంతోషంగా ఉండండి. మీ మనస్సులు మారి రూపాంతరం చెందండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుదును వండర్ఫుల్ వర్డ్. ఎందుకంటే ఒకసారి చెప్తే అయిన రకం ఇంట్లోనైనా బయట. లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పాను, గుర్తుందా? ఎంతమంది గుర్తుంది చెప్పండి. చూద్దాం. ఒక్క పాప గుర్తుపెట్టుకో. మళ్ళా చెప్తాను, నా మీదనే పెట్టుకుంటా. మీ మీద ఎందుకు పెట్టుకోవాలి? నేను అలా తిరుగుతుంటాను. మా ఆవిడ ఇంత లిస్ట్ రాసింటుంది. ఏమని? ఇవి లేవు, ఉల్లిగడ్డలు లేవు, పప్పులు లేవు, ఉప్పులు లేవు, నూనె లేవు అని రాసి చెప్తుంది. పొద్దున్న చెప్తుంది టిఫిన్ ఇచ్చేటప్పుడు. టిఫిన్ తిన్నాక బయట పడతా. తిరిగి మధ్యాహ్నం ఇంటికి రావద్దా? రాగానే టేప్ రికార్డ్ రాలేదు. ఏమని? పొద్దున్న చెప్పింది గుర్తుందా? అప్పుడు కలుపుకుంటది. ఏదో తనదేసి ఈ కూడా ఇవ్వబడతాడు. తనదేసి మళ్ళీ పడ ఎటు తిరిగినా రాత్రి ఇంటికి రావాలి. బయటకి పోలేదు కదా. ఇప్పుడు ఉన్నది కదా, రాత్రి మళ్ళా టైపుడికి రావాలి. నేను ఎప్పుడు చెప్తే విన్నావు? నేను నన్ను ఎప్పుడు పట్టించుకున్నావు? ఇల్లు పట్టించుకోవు పిల్లలు. అసలు నువ్వు ఎప్పుడు పట్టించుకున్నావు? ఎన్నిసార్లు చెప్పినా ఈయన
రెండు మూడు సార్లు చూసి ఏమన్నా తెలుసా, నేను కాబట్టి దీంతో సంసారం చెప్తున్నా, ఇంకొద్ది ఇంకొద్ది ఎప్పుడు తల్లిగారు ఇంటికి పోయేదట. ఎందుకు ఒకసారి చెప్తే ఇదే రకం ఆలోచన చేయాలంటే రావడం, అందుకే రెండోసారి, అందుకే మూడోసారి అవునా కదా. మధ్యాహ్నం చెప్తున్నారు, మళ్ళా రెండోసారి రాత్రి చెప్తున్నా, వేరే రకం కదా. నాకు కోపం వచ్చిందో రోజు పోమ్మా పో అన్న, ఎందుకు నా పొరుగు తింటో పో అన్నాను. అప్పుడు ఏమన్నదో తెలుసా, షార్ట్ మీరనే షార్ట్, నీ ముఖం చూసి ఎవడు అంటున్నాడు సంసారం, పిల్లల ముఖం చూసి చెప్తున్నాను, నీ ముఖం ఎవడికి కావాలి నాకు నమ్ముడుతున్నారు, నిజమా కాదా. అందుకనే దేవుడు కూడా మన మైండ్ ఎరిగి మరలా చెప్పుదునో ఆనందించడు, ఇప్పటికైనా మరలా చెప్పుదునో మీ సహనము సకల జనులకు తెలియబడనివ్వండి. మీ సహనం వేరే చర్చలంతా పండుగ చేసుకుంటూ మీరెందుకు చేయాలని అడిగిన అనుకోండి, మీ సహనమును మాకు బైబిల్లో దేవుడు చెప్పినాడు. మేము రోజు పండుగ చేసుకుంటలేమే తప్ప ఏడాదికోసారి చేసుకునే వాళ్ళం అని ప్రజలకు తెలియాలి. ఈ సహనమును సకల జనులకు తెలియబడనివ్వండి. ప్రభువు సమీపముగా ఉన్నాడు, వాక్యం అంత చదువుతుంది. యేసుప్రభు రాకడ సమీపించింది, మీరు ఇంకా పండుగలు బంబాలు సంవత్సరాలు దినాలు ఇవే గొడవ మీరు నిరీక్షణ, మీ హోప్ ఏంటిది? యేసుప్రభు సమయమందును అసమయమందును సువార్త ప్రకటన కలిగిన పండుగ చేసుకుంటూ కూర్చోకండి. నా జీవితంలో 28 సంవత్సరాలు ఇప్పుడు నేను సేవకెళ్ళి, బహుశా క్రిస్మస్ నాడు 28 ఏళ్లలో ఒక 3 సార్లు 4 సార్లు మా ఇంటికి ఉండాలి, ఎవరు పిలవలేదు కనుక. ఒక్కసారి పిలిచినాడు వాళ్ళని పిలవడు, ఎందుకంటే ఈ పండగకు వచ్చి పండగ అంటున్నాడు, మళ్ళీ సంవత్సరం పిలవడు మన అన్ని ఆలోచన చేయాలి కదా. ఎందుకంటే వీళ్ళకి మనుషులకు దురద చెవులు ఉన్నాయి తప్ప మనిషి మార్చడానికి మందును ఉపయోగించడం కోరు. గచ్చిందనుకో అమ్మా ఏం చేయాలి, గోకితే హాయి ఉంటుంది, మందేస్తే మండుద్ది అవునా కదా. మందేస్తే మనకేమైపోయింది, గోకుడు కనబడపడ్డాం, ఈడ గోకి మళ్ళీ ఈడ గోకి నాకు ఈడ గచ్చుతుంది. అసలు ఈడ గోకకు ముందే దీనికి పొందేస్తే అక్కడితో స్టాప్ అయిపోతుంది. ఇప్పుడు క్రిస్టియానిటీకి దురద వచ్చింది, బందేస్తే పట్టించుకోవట్లేదు, బందేస్తూ నువ్వు మా ఇంటికి రావద్దు. మీరు ఏం తెలుసు రానిచ్చారో తెలియదు, కానీ ఇప్పుడు మీకు చెప్పాను, మీరు మరో సంవత్సరం పిలుస్తారో కదా, నాకు అనవసరం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి పరలోకమందును దేవా, మా మనుషులందరిలో ఉన్న తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉత్తమమును అనుకూలము సంపూర్ణమైన మీ చిత్తం ఏదో మేము తెలుసుకొని మీ చిత్తాన్ని నెరవేర్చి, మా ప్రభువు నెరవేర్చినట్టు మీ చిత్తాన్ని నెరవేర్చి, మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా మీ సన్నిధికి చేరగలిగే వాక్యము మాకు అనుగ్రహించుకున్నాం. ఇదిగో తండ్రి మీ వాక్యం విన్నాం, ధ్యానించాం.